ఆసక్తిని రేపుతున్న కొత్త జిల్లాల ఏర్పాటుకు హామీ. తూర్పుగోదావరి జిల్లా భవిష్యత్తులో 3 జిల్లాలుగా రూపుమార్చుకునుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా సర్కారు అడుగులు వేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్యలు ముమ్మరమవుతున్నాయి. ఈ మేరకు సంబంధిత వివరాలను ఇప్పటికే రెవెన్యూ శాఖ ఆయా జిల్లా కలెక్టర్లను కోరింది. ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని జిల్లాలుగా మారుస్తామని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైకాపా అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కసరత్తు చురుగ్గా సాగుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలైతే జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం లోక్సభ నియోజకవర్గ స్థానాలు 3 జిల్లాలుగా ఆవిర్భవించనున్నాయి. అయితే ఈ జిల్లా 12,805 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇందులో అటవీ విస్తీర్ణం 4,664 చదరపు కిలోమీటర్లు ఉంది. సముద్ర తీరం 145 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. సాగుకు అనువైన భూములు 682,000 హెక్టార్లు ఉండగా ప్రస్తుతం సాగులో ఉంది 4.12 లక్షల హెక్టార్లు. జిల్లా జనాభా 56 లక్షలకు చేరింది. కొత్త జిల్లా ఏర్పాటు జరిగితే ఒక్కో జిల్లాకు 18 లక్షల పైనే జనాభా ఉంటుంది. శాఖలు, అందుకు అవసరమైన కార్యాలయాలు, ఉన్నతాధికారులు, ఇతర ఉద్యోగుల నియామకం జరిగితే పాలన సౌలభ్యం సులభాంతరమయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శాంతి భద్రతలను రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో ఒక ఎస్పీ మన్యంతో పాటు జిల్లా వ్యాప్త పరిస్థితిని జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటైతే పోలీస్ శాఖ విస్తరణ, సిబ్బంది పెంపు పైన దృష్టి సారించవలసి ఉంటుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తు తెరపైకి వచ్చిన నేపథ్యంలో జిల్లా స్వరూపం 3గా ఎలా మారబోతుందో అన్న అంశంపై చర్చ సాగుతుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. 3 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, వాటి స్వరూపం ఏమిటి, కొత్త జిల్లాల విస్తరణతో తెరపైకి సాంకేతిక సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఆర్థిక పరంగా ఎంత భారం సర్కారుపై పండుంది, తదితర అంశాలపై కసరత్తు సాగిస్తున్నట్లు తెలిసింది. కొత్త జిల్లాలు ఏర్పాటైతే తూర్పుగోదావరిని 3 జిల్లాలుగా విస్తరిస్తారన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిని పరిగణనలోకి తీసుకునే వీలుంది. కాకినాడ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తుని, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, జగ్గంపేట నియోజకవర్గాలతో కాకినాడ జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. ఈ జిల్లాకు కాకినాడ జిల్లాగా పేరు మారుస్తారా, లేదా జిల్లా కేంద్రం ఇదే కావడంతో తూర్పుగోదావరి జిల్లాగానే కొనసాగిస్తారా అనేది తెలియవలసి ఉంది. అమలాపురం నియోజకవర్గం పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజులు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట నియోజకవర్గాలను కలిపి కోనసీమ జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాజమహేంద్రవరం నియోజకవర్గం పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం గ్రామీణం నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో ఉండగా కొవ్వూరు, నిడదవులు, గోపాలపురం నియోజకవర్గాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాలను మహేంద్రవరంలో కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మన్యంలోని రంపచోడవరం నియోజకవర్గం అరకు పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచన ఉండడంతో ఈ నియోజకవర్గ పరిధిలోని యాటపాక, రంపచోడవరం డివిజన్లను అరకు జిల్లా పరిధిలోకి వెళ్ళవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఈ 2 డివిజన్ల ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే అవస్థలు పడక తప్పదు. యాటపాక నుంచి అరకులోయ చేరుకోవాలంటే కనీసం 350 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది. అందుకు 7 గంటల సమయం పడుతుంది. అదే రంపచోడవరం నుంచి అరకులోయకు వెళ్ళాలంటే 285 కిలోమీటర్ల ప్రయాణానికి కనీసం 6 గంటల పైనే సమయం వెచ్చించవలసి ఉంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఈ అంశంపై చర్చ కొనసాగుతుంది. ఇవ్వండి నేటి విశేషాలు. ఇక ఇలాంటి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. మీ AP 99.